పోపు బైబిల్ను మార్చగలడా? ఈ మధ్య సోషల్ మీడియాలో పోపు వ్యతిరేక పోస్టులు తెగ వైరల్గా మారుతున్నాయి. మనకు తెలిసి వీటిని వైరల్ చేస్తున్నది ప్రొటెస్టెంట్లే అని. అయితే అలా చేసేటువంటి 90% ప్రొటెస్టెంట్లంతా కేవలం వారి పాస్టర్ మాట విని మాత్రమే చేస్తారు, ఎందుకంటే వారికి నిజమేంటో తెలియదు. నిజం తెలిసినటువంటి కొందరు దొంగ పాస్టర్లు వారికి నిజం చెప్పరు, చెప్తే కడుపు మారుతుందని తెలుసు. ఇక విషయానికి వద్దాం. పోపుకు బైబిల్ను మార్చే అధికారం లేదు. దేవుడిచ్చినటువంటి బైబిల్ను, విశ్వాస సత్యాలను తర్వాతి తరాలకు అందించడమే పోపు మరియు శ్రీసభ యొక్క విధి. అంతే తప్ప విశ్వాస సత్యాలను మార్చేటువంటి అధికారం వారికి ఏమాత్రం లేదు. ఆ ప్రయత్నం కూడా చేయరు, ఎందుకంటే బైబిలే పోపుకు ఆ స్థానం కల్పించింది. నాడు పేతురు అధిరోహించినటువంటి స్థానమే పోపు. సో దాన్నే నేడు వీరు పొందుతున్నారు. కనుక వారి అధికారమే బైబిల్ నుంచి అందుతున్నప్పుడు ఇక వారు దాన్ని రద్దు చేయడం కానీ దాన్ని మార్చడం కానీ దానివల్ల వాళ్ళు పొందేటువంటి లాభం ఏముంది? అయితే సాంప్రదాయాలను మార్చేటువంటి అధికారం మాత్రం పోపులకు ఉంటుంది. అయితే విశ్వాస సత్యాలేంటి, సాంప్రదాయాలేంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఉదాహరణ చెబుతాను, వినండి. యేసుక్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచాడు. ఇది బైబిల్ బోధించేటువంటి విశ్వాస సత్యం. నేడు యేసుక్రీస్తు శరీరం సమాధిలోనే ఉంది అని ఏ పోపు అయినా చెప్పాడా? అలా చెప్పరు. ఎందుకు చెప్తారు? ఎందుకంటే అది ఒక విశ్వాస సత్యం. ఆ విశ్వాస సత్యాన్ని ఎప్పుడు ఎవరు ఎన్నటికీ మార్చలేరు. ఇక సాంప్రదాయాలంటే యేసుక్రీస్తు పుట్టి పెరిగి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయి బైబిల్ రాయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఆచారాలు ఓవర్ పీరియడ్ డెవలప్ అవుతాయి. సో ఆ ఆచారాలను ఎంతో కొంత మార్పులు చేసి ప్రజలకు దగ్గరగా చేసేటువంటి, కాలానుగుణంగా ప్రజలకు దగ్గర చేసే విధంగా మార్పులు చేయడానికి పోపులకు అధికారం ఉంటుంది. ఉదాహరణకు దేవుబలి పూజ మొదట్లో అన్ని దేశాల్లోనూ లాటిన్ భాషలోనే జరిగేది, కానీ ఆ తర్వాత స్థానిక భాషల్లో కూడా అనువదించి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా పోపు మార్పులు తీసుకొని వచ్చారు. మరి ఇది సంప్రదాయంలో మార్పు. ఇలాంటి మార్పులను పోపు తీసుకురావచ్చు. ఈ మార్పుల ఉద్దేశం ఏంటి? అంతకుముందు లాటిన్లో దేవబలి పూజ జరిగింది, లాటిన్ వచ్చిన వాళ్ళకి అది బాగానే ఉంటుంది, లాటిన్ రాని వాళ్ళకి? సో ఇప్పుడు ఇది తెలుగులో జరుగుతుంది. తెలుగులో జరుగుతుందంటే ఏంటి విషయం? దేవునికి మరింత దగ్గరగా జరుగుతున్నాం, లేదా దేవుని విశ్వాస సత్యాలను అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా చాలా ఎక్కువ వీలు కలుగుతుంది. సో ఇలాంటి వాటిని పోపు మార్చగలడు. సో బైబిల్ను క్యాథలిక్ వేరేగా రాసుకున్నారని, ఎక్కువ పుస్తకాలు పెట్టుకున్నారని ప్రొటెస్టెంట్ పాస్టర్లు వారి విశ్వాసులకు ఊగదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. విశ్వాసులు కూడా వాటిని నమ్ముతూనే ఉంటారు. కానీ నిజమేమిటి? ప్రొటెస్టెంట్లు వాడుతున్నటువంటి బైబిల్ కేవలం 500 సంవత్సరాల ముందు మాత్రమే ప్రారంభమైంది. మరి మొదటి 5-6 శతాబ్దాల్లోని ఏ బైబిల్ ఉంది? మరి ఈ ప్రొటెస్టెంట్ పాస్టర్లు వారి విశ్వాసులకు ఈ విషయం మీద మాట్లాడగలరా? దీని మీద నేను చర్చ చేయడానికి కూడా సిద్ధం. ప్రొటెస్టెంట్ బైబిల్ ఎప్పుడు ప్రారంభమైంది? క్యాథలిక్ బైబిల్ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రొటెస్టెంట్ బైబిల్లో పుస్తకాలు తక్కువగా ఉంటే వాటిల్లో తొలగించారా లేదంటే కథోలికులు యాడ్ చేసుకున్నారా? చరిత్రలోకి వెళ్దాం, వెనక్కి వెళ్దాం, 15వ శతాబ్దం వరకు వెళ్దాం. 15వ శతాబ్దం వరకు వెళ్తే అసలు ప్రొటెస్టెంట్ బైబిలే లేదని తెలుస్తుంది. అప్పుడు ఉన్న పరువు పోతుంది మీరు చర్చకు వస్తే. సో ఈ విషయం మీద నేను ఆల్రెడీ కూలంకష వివరణతో ఒక వీడియో తయారు చేశాను, లింక్ పైన కార్డులో ఇస్తాను, అలాగే ఎండ్లో కూడా ఇస్తాను, దాన్ని చూడవచ్చు మీరు. థ్యాంక్ యూ ఆల్.